నమస్తే. ఎందరో తిండి కోతులు అందరికీ నా వందనాలు. అందరెట్లూరు మంచిగా నేనైతే బిందాస్ ఉన్నా, సేఫ్ ఉన్నా. ఆర్మూర్కి వచ్చిన ఆర్మూర్లా ఒక టిఫిన్ సెంటర్ చేసినాం. ఇంకో మంచి టిఫిన్ సెంటర్ కూడా ఉంది, దాన్ని కూడా చూపించాలనుకున్నా. మీనా ఇడ్లీ సెంటర్ అని ఒకటి ఉన్నది, అది మస్తు ఫేమస్ అంట ఇడ్లీ. ఇడ వరంగల్లో అలంకార ఇడ్లీ ఎట్లనో ఆర్మూర్కి మీనా ఇడ్లీ ఎట్లనంట, ఒకసారి పోయి ఆ ఇడ్లీ తిని దాని ప్రత్యేకత ఏంది, అసలు ఎట్లా చేస్తారు అవన్నీ కనుక్కుందాం. అదే అట్లే ఆ హోటల్ ఎప్పుడు పెట్టారు అవి కూడా తెలుసుకుందాం. ఎన్ని గంటలకు తెరుస్తారు, ఎన్ని గంటలకు బంద్ అవుతారు, అది ఏడుంది అవన్నీ కూడా తెలుసుకుందాం. వచ్చేయి అన్న. నమస్తే. నమస్తే. మీ పేరు రాకేష్. ఎప్పుడు స్టార్ట్ చేసిరా అన్న మీనా ఇడ్లీ సెంటర్? 94లో స్టార్ట్ చేసిరా? అప్పటి నుంచి ఇదే ఇక్కడే 25 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాం అన్న. ఎన్ని గంటలో తెరుస్తారు అన్న ఇది? మార్నింగ్ 4:35. ఎప్పటి వరకు ఉంటుంది? 11:30-12. మీల్స్ ఏమైనా దొరికితే? ఓన్లీ టిఫిన్. 6 o'clock ఐటమ్ రెడీ ఉంటుంది. మార్నింగ్ 4:35 వచ్చి ఐటమ్ ప్రిపేర్ చేసి స్టార్ట్ చేస్తారు. 6 గంటల నుంచి ఐటమ్ రెడీ ఉంటుంది, కస్టమర్ స్టార్ట్ అవుతారు. ఏమేమి దొరుకుతాయి? ఇడ్లీ, వడ, మైసూర్ బజ్జీ, దోశ, పూరి. ఇడ్లీకి వరంగల్ అలంకార ఇడ్లీకి ఏదో లింక్ అంటే, వరంగల్లో కూడా కోట పక్కన మా బ్రాంచ్ ఉంది. మీరు ఉన్నాడా? అది మాది, మా పార్ట్నర్ ఉంటాడు. ఓకే ఓకే. సో సేమ్ ఉంటుంది. సేమ్ ఇడికి రావాలంటే అడ్రస్ ఎట్లా? ల్యాండ్మార్క్ మీనా. ల్యాండ్మార్కే మీనా? ఇంకా సెపరేట్ ల్యాండ్మార్క్ అవసరం? ఇక్కడ ఎవరైనా కావాలనుకుంటే మా ల్యాండ్మార్క్ వాడుకుంటారు. అంటే ఎక్కడైనా, నిర్మలైనా అంతే. రోజుకి ఎంతమంది వస్తుంటారు మామూలుగా? నార్మల్ టైంలో అయితే మినిమం 500, మ్యాక్సిమం 700-800 ఒక్కొక్క బ్రాంచ్కి. ఆ కోవిడ్ టైంలో కొద్దిగా తగ్గుతుంది, ఒక 10-20% తగ్గుతుంది. ఇప్పుడు వచ్చి తగ్గిన తర్వాత ఎట్లున్నాయన్న గిరాకీలు? ఫైన్, సూపర్. పర్లేదా? అప్పటికి ఇప్పటికి మేబీ ఒక 5% అటు ఇటు ఉంది. కానీ ఇంకా మీనా టిఫిన్ సెంటర్కి అయితే దెబ్బ పడేదైతే లేదు. అది నడుస్తూనే ఉంటుంది. అది ఎప్పటికైనా ఇలా కాలం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఆర్మూర్కి వచ్చి మీనా ఇడ్లీ సెంటర్లో ఇడ్లీ తినకపోతే ఎట్లుంటుంది, మంచిగా ఉండదు. అందుకని చెప్పేసి మీనా ఇడ్లీ సెంటర్కి వచ్చిన ఇడ్లీ తీసుకున్నా. సో టేస్ట్ చేద్దాము. ఇడ్లీలు మాత్రం మరీ పెద్ద సైజు ఇడ్లీలు, నార్మల్ మీడియం సైజు ఉన్నాయి. 2 చట్నీలు ఇచ్చారు, ఒక అల్లం చట్నీ, పల్లి చట్నీ. మీనా ఇడ్లీల ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. బాగుంది. చట్నీ పలుచగా లేకుండా తిక్కుగా చేశారు. మంచిగా సాంబార్ కూడా ఉన్నట్టుంది, కానీ నేను తీసుకోలేదు చాలా దీంతో టేస్ట్ చేద్దామని. ఇక్కడ ఆర్మూర్లో ఏడ చూసినా కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఈ బోండాలు ఉన్నాయి కదా, డిఫరెంట్గా చేస్తారు. బోండా ఎడవుడు తీసుకున్నాం కానీ సేమ్ ఇంత మనం చేసిన జనార్దన్ ఎట్లుందో ఎడవుడు అదే ఉంది. అందుకని చెప్పేసి బోండా తీసుకోలేం. ఇడ్లీ గురించి మస్తు చెప్పారు నాకు, అందుకని చెప్పేసి ఇడ్లీ తీసుకున్నాడా. దీని లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతాం. ఎవరైనా ఆర్మూర్ రోల్ కానీ చుట్టుపక్కల ఎడుకునే పోతున్నా కానీ ఒకసారి వచ్చి ఇడ్లీ టేస్ట్ చూడరు, మంచిగా ఉంది. రీసెంట్గా మీనా టిఫిన్ సెంటర్లో ఇడ్లీ అయ్యే కాదు, పూరి కూడా కిరాకు ఉంటుందంట. పూరి టేస్ట్ చూద్దాం. అబ్బా స్మూత్ ఉన్నది. నేను మా పాలమూరులో ఒకసారి చేసిన కదా పాలమూరు పూరీలు అని, అట్లనే ఉన్నాయి. దీనికి 2 ఇచ్చారు, పూరికి పప్పు ఇచ్చారు, అట్లే పల్లి చట్నీ కామన్ పల్లి చట్నీ ఇచ్చారు. సో పప్పుతో ట్రై చేద్దాం. మన మీనా టిఫిన్ సెంటర్లో పూరి ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. ఎందుకంటే మామూలుగా మనం తినే పప్పు లెక్క అయితే లేదు, మన అన్నంలో తింటాం కదా పప్పు లెక్క లేదు, డిఫరెంట్ ఉంది. ఇందులో ఆలుగడ్డ, టమాటా, పప్పు అనేసి, అంటే ఉట్టి పప్పే కాదు ఆలుగడ్డ కూడా వేసి, ఇట్లా కుర్మా పప్పు రెండు కలిపేటట్టు అట్లా ఉన్నది. పల్లి చట్నీతో కూడా పూరి మస్తు ఉంటుంది, ఇప్పుడు ఆయన ట్రై చేయరు. ఆర్మూర్ అంటే చాలా దొరుకుతాయి, కానీ ఆర్మూర్లో టిఫిన్లు అంటే ఫేమస్ అంట. ఇక్కడ కన్ను అడిగితే చెప్తున్నాడు తమ్మి, ఆర్మూర్లో ఫుడ్లు అన్నీ కాదు, ఆర్మూర్లో టిఫిన్సే ఫేమస్, టిఫిన్లు తీయరాని అన్నాడు. నిజమే అనిపించింది నాకు కూడా, ఎందుకంటే ఇక్కడికి వచ్చింది నేను ఆర్మూర్కి వచ్చింది, ఈ 2 టిఫిన్ సెంటర్లు ఇద్దామని ఆర్మూర్కి వచ్చింది. వీళ్ళయి అలంకార్ ఇడ్లీ అన్న కదా వరంగల్ అలంకార్ ఇడ్లీ,
సో వాళ్ళకి వీళ్ళకు వీళ్ళది హన్మకొండలో బ్రాంచ్ ఉన్నదంట, అది ఇది ఒకటే కావచ్చు. అట్లా వీళ్ళకి మస్తు ఉన్నాయి బ్రాంచ్లు, అంటే ఈ ఆర్మూర్లోనే మూడు బ్రాంచ్లు ఉన్నాయి వెళ్ళాయి. దీనికి సపరేట్ ల్యాండ్ మార్క్ అవసరం లేదు, డైరెక్ట్ మీనా టిఫిన్ సెంటర్ అని అంటే ఎవడైనా చెప్తాడు, డైరెక్ట్ మనం గూగుల్ మ్యాప్స్లో కొట్టినా కూడా వస్తుంది. 1994లో అంటే ఆరు 27 సంవత్సరాలు, ఆయన 24 అన్నాడు కానీ 27 సంవత్సరాలు. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు వినోద్, నేను గవర్నమెంట్ టీచర్. ఎప్పటి నుంచి వస్తున్నాను వీడికి? నేను ఇక్కడ గత 8 సంవత్సరాల నుంచి వస్తాను. టేస్ట్ ఎట్లుంటుంది అన్న? టేస్ట్ చాలా బాగుంది, డెలీషియస్. అప్పటి నుంచి ఇప్పటి వరకు టేస్ట్ ఏమైనా మారిందా? నో చేంజ్ ఇన్ ద టేస్ట్, ఆల్వేస్ అంటే బ్రాండ్ ఇది ఇక్కడ. బ్రాండ్ మీనా అంటే బ్రాండ్, మీనా అంటే బ్రాండ్. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ టేస్ట్ ఎప్పుడు సేమ్ ఉంటుంది. వీళ్ళ రెండు బ్రాంచ్లు ఉంటాయి ఇక్కడ, రెండు బ్రాంచ్లో కూడా రెండు సూపర్ టేస్ట్ ఉంటుంది. మీ ఫేవరెట్ ఏదండి ఇక్కడ? ఇక్కడ మా ఫేవరెట్ అంటే అన్ని ఫేవరెట్, ఇక్కడ అన్ని బాగుంటాయి. రెగ్యులర్గా తింటాం. రెగ్యులర్గా నేను తినేది అంటే బజ్జీ, ఇక్కడ బజ్జీ బాగుంటాను, పూరి బాగుంటుంది, రెండు బాగుంటుంది, చాలా బాగుంది. నేను కూడా పూరి తిన్నా, మస్తు అనిపించింది. మీ ఆర్మూర్లో ఏందన్న? ఆర్మూర్లో టిఫిన్లు ఏమైనా ప్రత్యేకంగా అంటే ఓన్లీ టిఫిన్లకే ఫేమస్ ఆర్మూర్? ఇక ఫేమస్ ఆల్మోస్ట్ ఆల్ అంటే టిఫిన్స్ అంటే ఇక్కడ మామూలుగా నిజామాబాద్ నుంచి వచ్చేవాళ్ళు నిజామాబాద్లో టిఫిన్ చేయకుండా ఆర్మూర్లో మరి వచ్చి టిఫిన్ చేసి ఇటు వెళ్తారు. డైరెక్ట్ అక్కడ టిఫిన్ చేయకుండా ఈ డాగి టిఫిన్ చేసుకుంటారు. అంత ఫేమస్ మన దగ్గర అంత, అంటే ఇక్కడ మెయిన్ అంటే టేస్ట్ అంటే చట్నీ బాగుంటుంది. ఆ చట్నీ ఇక్కడ మన సరౌండింగ్స్లో అంత టేస్ట్ చట్నీ ఇక్కడ దొరుకుతుంది. మీరు 8 సంవత్సరాల నుంచి తింటున్నారంటే మీకు తెలిసి అంతే మాకే తెలియదు కదా. సో టేస్ట్ మేము కూడా తిన్నాం, మస్తు అనిపించింది అన్న. మీరు రికమెండ్ చేస్తారా ఎవరైనా వచ్చి వాళ్ళకి? ఐ విల్ రికమెండ్, 100% రికమెండ్. మీనా ఇడ్లీ సెంటర్ ఇస్ ఆల్వేస్ బ్రాండెడ్ వన్. అంతే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాంటి అద్భుతమైన ఫుడ్ మీకు చూపిస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరేళ్ళు ఏర్పిస్తూనే ఉంటాం. మీరు చేయాల్సిన వాళ్ళు ఏం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని గుద్దురి. అట్లా మీ ఊర్లో మంచి ఫుడ్ ఏమైనా ఉంటే మాకు చెప్పుకుని, అట్లా మన సోషల్ మీడియా పేజెస్లో కూడా ఫాలో కానీ ఉంటాం. అలా ఎందరో తిండిపోతుంది. అందరికీ నా వందనాలు. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతుంది. బాయ్.